ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన కేసులో అభిమానులపై కేసులు పెట్టామని చెప్పారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. బస్సులపై దాడులు జరుగుతుంటే అడ్డుకోలేని బిగ్ బాస్ నిర్వాహకులను కూడా బాధ్యతలు చేస్తామంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అక్కడ అభిమానులు చేసినటువంటి హంగామాపై అధికారులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు కార్లపై దాడులు చేయడంతో పాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులపై కూడా అభిమానులు దాడి చేశారు. దానిపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సజ్జనార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనలో మీ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డ్యామేజ్ అయ్యాయి, దానిపైన కేసులు కూడా పెట్టారు, అంటే ఎట్లా చూడదు సార్? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎందుకంటే కొంతమంది అభిమానులు ఇది ప్రైవేట్ కార్స్ పైన, ముఖ్యంగా మనకు మన ఆర్టీసీ బస్సెస్ పైన కూడా దాడి చేసి డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ దాడిలో మొత్తం 6 బస్సెస్ డ్యామేజ్ కావడం జరిగింది. ఉదయం మన ఆఫీసర్స్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు సంబంధించిన వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇలాంటిది ఎందుకంటే ముఖ్యంగా మనము ప్రైవేట్ కావచ్చు, మన ప్రభుత్వ ఇది ఆర్టీసీ కావచ్చు, ఇదంతా మన అందరి ఆస్తి. అది మనం ప్రభుత్వము ఆస్తి ఆర్టీసీ. సో దీనిపైన దాడి చేస్తే సమాజం పైన దాడి చేసినట్లు. ముఖ్యంగా యూత్ వాళ్ళు అభిమానం ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళపైన వాళ్ళకి ఏదో కోల్పోతే వేరే వాళ్ళపైన దాడి చేయడం అది మంచిది కాదు, సమంజసం కూడా కాదు. వాళ్ళు వీళ్ళంతా అభిమానులకు అందరు కూడా కోరుతున్నాం, ముఖ్యంగా యూత్ అందరు కూడా కోరుతున్నాను, మీరు వినోద పేరుతోనే మీరు ఎంజాయ్ చేయాలి, కానీ ఇట్లాంటి అల్లరి చేసి కేసులు ఇరుకొద్దు, తర్వాత మీరు నష్టపోతారు. ఎందుకంటే డెఫినెట్లీ పోలీసు ఎందుకంటే విజువల్స్ బయట వచ్చినా ఎవరెవరు చేశారనేది కూడా తెలిసిపోయింది, వాళ్ళందరిపైన కూడా కేసు కావడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనొద్దు, మనము ఇలాంటి చేస్తే వాళ్ళపైన డెఫినెట్లీ చట్టపరమైన యాక్షన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కార్లు డ్యామేజ్ అయ్యారు, రోడ్లో వెళ్తున్నటువంటి మీ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డ్యామేజ్ చేశారు, అంటే ఎటువంటి సంబంధం లేనటువంటి వాటి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్నారు, లేదంటే అభిమానులు ఎవరు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇదేదో వినోద కోసం చేసుకోవాలి, కానీ ఓటమి గెలుపు అనేది ఉంటే ఉంటుంది లైఫ్లో. మనం ఎవరో ఓడిచినంత మాత్రమే లైఫ్ లాంగ్ ఆనే ఓడినట్లు కాదు, లేదంటే గెలిస్తే మొత్తం లైఫ్ లాంగ్ అంటే ఉంటుంది, కొంత అప్స్ అండ్ డౌన్స్లు ఉంటుంది ఎవరి కెరియర్లో, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు వీళ్ళంతా, ఎందుకంటే ఇదంతా కొంతమంది ఏదో ఎన్కరేజ్ చేయాలని కూడా చేస్తుంటారు, మనకు పేరు రావడానికి కూడా చేస్తుంటారు, అలాంటిది చేస్తే కూడా మంచిది కాదు. సో ఎవరెవరు ఉన్నారు ఈ పార్టిసిపెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ అభిమానులు అందరూ కూడా కోరేదంటే అట్లీస్ట్ ముందు ఇలాంటి చేసినప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు కూడా కోరడం జరిగింది, వీళ్ళ అభిమానులకు అందరూ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.